వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని మేము మీకు అండగా ఉంటామని మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఒకటి రెండు నెలల్లో చూస్తారని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి భరోసా కల్పించారు విశాఖ పర్యటనలో భాగంగా గురువారం ప్లాంట్ను సందర్శించారు ప్రస్తుతం విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న సమస్యలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కేంద్ర మంత్రికి క్షుణ్ణంగా వివరించారు అనంతరం ఇక్కడ ఎస్ఎంఎస్ టూలో కార్మిక సంఘాల నేతలతో కుమారస్వామి మాట్లాడారు ఈ ప్లాంట్ను సందర్శించిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుందని అర్థమైందన్నారు అనేక కుటుంబాలు వారి రోజువారీ అవసరాలు జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నారని మంత్రి గుర్తు చేశారు ఈ ప్లాంట్ను పరిరక్షించడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రధాని మోదీ ఆశీస్సులు సహాయంతో ఈ ప్లాంట్ శతశాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు